బీసీలు దొంగలు మీ ముఖాలు ఎట్లున్నాయి? మీ ముఖాలకు ఉద్యోగాలు వస్తాయా? ఈ మాటలు అన్నది ఎవరో కాదు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి. బీసీ విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి వాళ్లను మంచి ప్రయోజకులుగా మార్చాల్సిన బీసీ సంక్షేమ శాఖ అధికారి అనుచిత మాటల పట్ల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపవలసిందిగా డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ అధికారి జాలి రంగారెడ్డి బీసీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అవివేకమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పెద్దపల్లి బీసీ స్టడీ సెంటర్ను సందర్శించిన జాలి రంగారెడ్డి, బీసీలు దొంగలు, మీ మొహాలకు ఉద్యోగాలు వస్తాయా, ఇక్కడ స్టడీస్ సెంటర్ వేస్ట్ అంటూ విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసిన జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని వెంటనే పదవి నుండి తొలగించాలని తాడూరి శ్రీమన్ నారాయణ డిమాండ్ చేశారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ విచారణ చేపట్టి రంగారెడ్డిని బీసీ వెల్ఫేర్ అధికారిక బాధ్యతల నుండి తొలగించాలని శ్రీమన్ నారాయణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్టడీ సెంటర్ను సందర్శించాలని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన విద్యార్థులకు ధైర్యం చెప్పే బాధ్యత జిల్లా కలెక్టర్దేనని శ్రీమన్ నారాయణ గుర్తు చేశారు. బుధవారం పెద్దకరవళ్ళ డిగ్రీ కళాశాలలోని బీసీ స్టడీ సెంటర్ను సందర్శించిన తాడూరి శ్రీమన్ నారాయణ రంగారెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపారు. ఈ సందర్భంలో స్టడీ సెంటర్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల నుండి వాస్తవాలను రాబట్టారు. రంగారెడ్డి వ్యాఖ్యల వల్ల విద్యార్థులు మనోధైర్యం కోల్పోయారని తెలిపారు. స్టడీ సెంటర్ను సందర్శించిన ప్రతి సందర్భంలోనూ అధికారి రంగారెడ్డి విద్యార్థిని విద్యార్థులపై ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జాలి రంగారెడ్డి గారు మంగళవారం నాడు బీసీ స్టడీ సర్కిల్ను సందర్శించి బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా బీసీలు దొంగలు, ఇక్కడ మీకు ఉద్యోగాలు రావు, మీ ముఖాలకు ఉద్యోగాలు వస్తాయా, ఇక్కడ స్టడీ సర్కిల్ వేస్ట్, ప్రభుత్వం అనవసరంగా ఏర్పాటు చేసిందంటూ అక్కడ శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువకులను యువతులను పట్టుకొని దుర్లభంగా మాట్లాడడం శోచనీయం. ఈ జాలి రంగారెడ్డి బీసీ పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ అధికారిని వెంటనే పదవి నుంచి తొలగించాలని మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్న అధికారి వాస్తవాలను గ్రహించకుండా ఇప్పటికి కూడా సామాజిక దృక్పథంతో ఉండి ఈ సమాజంలో కూడా వివక్షతను చూపెట్టడం చాలా దుర్లభము. ఇది సమాజానికి మంచి జరగదు. ఇలాంటి ఉద్యోగులు ఉండడం ఈ సమాజానికి చేటు అని చెప్పి మేము ఖండిస్తున్నాము. బలుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని చేపట్టేవారు మేధావులు కానీ, న్యాయవాదులు కానీ, వివిధ కుల సంఘాల నాయకులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ అక్కడికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకొని ఆందోళన చేయవలసిన అవసరం ఉన్నది. మీరు అందరు వెళ్ళండి, వాస్తవాలను తెలుసుకోండి, వారికి ఆత్మగౌరవాన్ని కలిపి చూపెట్టండి, మీరు కూడా ఆందోళనలో భాగం కాండి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న దళిత భజన వర్గాలను నేను కోరుతున్నాను.